ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం, త్వరపడండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాల దెబ్బకి వరదల దెబ్బకి విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఆదుకోవాల్సింది కేవలం ప్రభుత్వాలేనా, సామాన్యులకి బాధ్యత లేదా, అలానే సమాజంలో ఉన్నటువంటి పెద్దలకి ఎలాంటి బాధ్యత ఉంటుంది? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. రెండు రాష్ట్రాల్లో కూడా ఒక విలయం దాదాపుగా, అంటే కొత్త జిల్లాలతో చెప్తే కనుక 8-9 జిల్లాలు ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే కనుక 3 జిల్లాలు ప్రధానంగా, అటు ఉమ్మడి కృష్ణ, ఇటు ఉమ్మడి ఖమ్మం, ఇటు ఉమ్మడి వరంగల్, విపరీతమైనటువంటి నష్టం జరిగింది. ఆదుకునేటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాల చేతుల్లో మాత్రమే ఉందా? ఇంకెవరు దాతలు కానీ వితరణ చేసేటువంటి పరిస్థితి లేదా? ఉండాలండి, ఎందుకంటే ఇటువంటి సమయంలోనే వాళ్ళు కూడా అపనాస్తం అందించాలి. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఏదో చేయడానికి ఏదో 50 లక్షల కోటి రూపాయలు ఇచ్చి ఇవన్నీ కూడా చూపించుకుంటారు వాళ్ళ యొక్క ఆదాయ మార్గాల్లో. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ మీరన్నట్టు ఎప్పుడు లేని విధంగా, గత 100 సంవత్సరాలు లేని విధంగా ఇంతమంది లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడినప్పుడు ఒక ప్రభుత్వాలే చేయాలంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి వీళ్ళిద్దరూ చేయలేరు కదా. కేంద్ర ప్రభుత్వ సహాయంతో పాటు వీళ్ళు ఇక్కడ వ్యాపారాలు పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. దేశవ్యాప్తంగా టాప్ 5 పీపుల్ హైదరాబాద్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దివీస్ ఉన్నారు, ఆయన ఆల్రెడీ దాదాపు 2.5 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ హరిరామకృష్ణ వాళ్ళతో కలిపి ఆహారం సరఫరా చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఆయన కూడా ఏపీ మూలాలు ఉన్న వ్యక్తి అనుకుంటారు. హైదరాబాద్లో రిచెస్ట్ పర్సన్, అంటే 71,000 కోట్ల రూపాయలతో మొన్న ఉన్నాడు ఫస్ట్ పొజిషన్. ఇప్పుడు థర్డ్ పొజిషన్, ఇండియా థర్డ్ పొజిషన్ ఉన్నాడు. ఏపీ తెలంగాణలో ఫస్ట్ పొజిషన్ ఉన్నాడు. కాబట్టి ఆయన వంతు ఆయన చేస్తున్నాడు. అక్కడతో పాటుగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయడానికి ఆయన సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఒక్కడే కాదు కదా, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్న 76,100 కోట్లతో ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ మెగా వాళ్ళు ఉన్నారు. పిచ్చిరెడ్డి గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా 54,000 కోట్లు, ఒక ఆయన 52,000 కోట్లతో ఉన్నారు. మరి వాళ్ళు ప్రాజెక్ట్స్ అనే ఉభయ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో, ఇప్పుడు ఏదో 1 కోటి 2 కోట్లు కాదు, వాళ్ళ రేంజ్లో 10 కోట్ల 20 కోట్లు చేస్తే ఒక ముఖ్యమంత్రి సహాయం ఇదికి ఇచ్చారనుకోండి, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఊరట ఉండదు కదా. అంటే కొన్ని గ్రామాలను కానీ దత్తత తీసుకోవచ్చు. విలీన ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళలో మునిగిపోయి పూర్తిగా జలసమాధి అయిపోయిన గ్రామాలు, కాలనీలు ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళు రీబిల్డ్ చేయొచ్చు. వాళ్ళ గ్రామాలు దత్తత తీసుకొని చేస్తే ప్రజలకు ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిందంటే ఏదో కొద్దిగా గొప్ప కాదు. ఇటువంటి విలయం ఉన్నప్పుడు, ప్రజలు సర్వస్వం కోల్పోయినప్పుడు వాళ్ళు దాన ధర్మాలు చేశారనుకోండి 10 మంది మెచ్చుకుంటారు. అది ఇప్పుడు సమాజం కూడా మెచ్చుకుంటుంది, దేశం గర్వించదగ్గ. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మాది అనేది చేశారు, సేవ చేశారనే ఇది వాళ్ళలో వస్తుంది. ఎక్కువ దివీస్ ఆయన అప్రిషియేట్ చేయాలి మనం. ఆ తర్వాత మెగా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి వాళ్ళు ముఖ్యమంత్రి సహాయనిధిగా మిగతా గ్రామాలు దత్తత తీసుకోవడం చేయాలి. ఇక థర్డ్ ప్లేస్లో హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా 29,900 కోట్లు ఉన్నాడు. ఎంత సంపాదించినా ఏం చేసినా హ్యాపీగా ఉండాలి, ఫైనల్గా ఏముంటుంది, ఏముండదు. కాబట్టి ఇటువంటి సమయంలో ఆయన కూడా ముందుకు రావాలి. తర్వాత అపర్ణ సుబ్రహ్మణ్య రెడ్డి గారు 22,100 కోట్లతో ఆయన ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఏ సంస్థలైనా ఇప్పుడు టాప్ 5లో తెలుగు వాళ్ళు వచ్చినందుకు మనం అందరం గర్వపడుతున్నాం. అదే సమయంలో ప్రకృతి విలయంతో అల్లాడిపోతున్న ఈ జిల్లా ప్రజలకి, ఉభయ రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తే అందరు 10 కాలాలు చెప్పుకుంటారు కదండి. గ్రామాలు దత్తు తీసుకోవాలి, వాళ్ళు మునిగిపోతే సర్వస్వం కోల్పోతే వాళ్ళ నగరాలు, వాళ్ళ ఇల్లు ఏదో కట్టించటో చిరస్థాయి వాళ్ళ పేరు నిలిచిపోదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే దీని వెనక ధనవంతులుగా చెప్పుకున్నప్పుడు మన తెలుగు వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు, మనం గర్వంగా చెప్పుకుంటాం. ఇండియాలోనే టాప్ 3, అదాని తర్వాత రిలయన్స్, తర్వాత రిలయన్స్ వాళ్ళ తర్వాత 3వ ప్లేస్లో దివీస్ ఉన్నాడంటే మనం అందరం గర్వపడాల్సిన విషయం. ఎక్కడి నుంచి కష్టపడి ఎదిగితేనే ఆ స్థాయి. కానీ వీళ్ళు ఇప్పుడు అంత ఔదార్యం, అంత దాతృత్వం ఉంటుందా లేదా? ఓన్లీ ఆహార పొట్లాలకు పరిమితం అయ్యే దాతృత్వంగా చూడిపోయి, ఎందుకంటే నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి ముక్తియాల రాజా అప్పట్లో 1,000 ఎకరాల భూములు ఇచ్చేస్తారు, ఎప్పటికీ చెప్పుకుంటున్నారు చెప్పుకుంటారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కానీ, సింహాచలం భూములకు సంబంధించి కానీ, గజపతి ఆనంద రాజు ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చినటువంటి పీవీజీ రాజు గారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. సో అంటే అప్పుడు బహుశా రాజులకు చెల్లిందేమో. ఇప్పుడున్నటువంటి నయా రాజులు వీళ్ళు, కార్పొరేట్లు 1,000 కోట్లతో జాబితాల్లో పైన ఉండడమే తప్పితే వీళ్ళు సామాన్యుల కోసం లేదంటే సొంత ఊళ్ళ కోసం చేసేటువంటి పరిస్థితి ఉందా? నిజంగానే చేయాలి, చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కూడా చేయకపోతే ఎట్లా? ఇప్పుడు కూడా చేయకపోతే ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఈ 2 రాష్ట్రాల వనరుల్ని, ఇక్కడ స్థలాల్ని, ఇక్కడ శ్రామిక సంపదను ఉపయోగించుకునేగా. అవును. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పడినప్పుడు చేయాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో తూతూ మంత్రం కాకుండా
కోట్లాది రూపాయలు చేసే సమయం. ఈ విషయంలో ఒకటి ఇంకొకటి అప్రిషియేట్ చేయాల్సింది, ఇస్కాన్ గ్రూప్ వాళ్ళు, హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు, వాళ్ళు 170,000 మందికి ఒకేసారి ఆహార పొట్లాలు తయారు చేశారు విజయవాడ మంగళగిరిలో పెట్టినటువంటి కిచెన్తో. అంటే వాళ్ళు దివారాత్రాలు అంటారు కదా, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ స్థాయిలో డబ్బు రూపంలో ఏమైపోయినా శ్రమశక్తి రూపంలో వాళ్ళు సహకరించారు. అయితే ఇప్పుడు దేశం మొత్తాన్ని కూడా కదిలించినటువంటి ఒక ఘటన తెలంగాణలో జరిగింది. అక్కడ జరిగినటువంటి యువ సైంటిస్ట్ అశ్విని మృతి, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ అక్కడికి వెళ్ళారు. సో ఇటువంటివి జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి విద్య, ఆమె చనిపోయే ముందర ఆమె ఇచ్చిన మాటల స్పీచ్ కూడా వింటే విద్య ప్రాధాన్యత మీరు చదివించండి. గిరిజన విద్యార్థి, ఆమె గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అటువంటి వాళ్ళు చనిపోవడం అనేది సమాజానికి తీరని లోటుగా కనిపించేటువంటి అంశం. సో ముఖ్యంగా తెలంగాణలో గిరిజన ప్రాంతాలే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఈ విషయంలో సహాయ చర్యలు కానీ ఆదుకునేటువంటి క్రమంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రైవేటు కార్పొరేట్ భాగస్వామ్యం అనేది సాధ్యమవుతుంది. తప్పకుండా ఉండాలండి. ఇప్పుడు నాట్ ఓన్లీ పారిశ్రామికేతలు కాకుండా మీరు అన్నట్టు అమ్మాయి సైంటిస్టు, చాలా అంత మంచి జీవితం ఉంది, ఈ దేశానికి ఎంతో పరిశోధనలు చేయగల ఇది ఉంది. అగ్రికల్చరల్ సైంటిస్ట్ రాజేంద్ర నాయర్ అనుకుంటా. ఇక ఆమె సోదరుడు ఎంగేజ్మెంట్కి వెళ్ళి వచ్చి ఈ విలయంలో కొట్టుకుపోయిందంటే ఎంత దారుణమైన విషయం. ఆమెతో పాటు సర్వం కోల్పోయారు, భర్తను కూడా పోయి కోల్పోయి. ఇది ఎవరు చేసిన తప్పు? దీన్ని ఏ విధంగా తండ్రి చనిపోయారు, తండ్రి చనిపోయారు తండ్రితో పాటు. ఇది ఈ పరిస్థితుల నుంచి మనం రావాలి అంటే ముఖ్యంగా మీరు అన్నట్టు ట్రైబల్ ఏరియాల్లో వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. పెద్ద మనసుతో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అదే సమయంలో ఒక్క పారిశ్రామికేత్తలే కాకుండా సినీ రంగ దిగ్గజాలను, ఒక్కో సినిమా తీస్తే 1,000 కోట్లు దాటుతుంది. ఇక్కడ బడ్జెట్ టార్గెట్లు 1,000 కోట్లు. మైత్రి మూవీస్, యువి క్రియేషన్స్, చాలా చాలా నిర్మాణ సంస్థలు కూడా విపరీతంగా సంపాదిస్తారు. వైజయంతి మూవీస్ అంటే అనౌన్స్ చేశారు 25 లక్షలు, అది కూడా ఆంధ్రాకి ఒకటే అనౌన్స్ చేశారు. వైజయంతి మూవీస్ మొన్న కలికి సినిమా 1,000 కోట్ల పైన వచ్చినాయి సార్. వాళ్ళు 25 లక్షలు అనేది చాలా చిన్నది. అటువంటి పెద్ద మనసు చేసుకోవాలి. చేసేది ప్రజలకి అటు సీఎం సహాయ నిధికి ఇవ్వాలి. ప్రజలకి కొన్ని కాలనీలు కూడా దత్తత తీసుకొని మేము గ్రామం మునిగి ముంపు గురైంది, మేము డెవలప్ చేస్తామనే ఆలోచన వాళ్ళు రావాలి. అది పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి తెలుగు సమస్యలు. ఈ మిగతా హాలీవుడ్కి ఏం తీసుకోని విధంగా ఉన్నప్పుడు ఈ నిర్మాణ సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందు రావాలి కదండి. అదే సమయంలో పివి సింధు లాంటి వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తున్నారు యాడ్ల ద్వారా. అటువంటి క్రీడాకారులు కూడా తమ పుట్టిన ఇప్పుడు స్టార్ట్ అవుతారు కూడా. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ 1,00,000 రూపాయలు అనౌన్స్ చేశారు రాష్ట్రాలకి, 50 లక్షలు 50 లక్షలు. అది పెద్ద మనసు చేసుకున్నారు. ఇంకా విశ్వక్సేన్ ఒక 10 లక్షలు అనౌన్స్ చేశారు. సో ఇంకా ఇలా స్టార్ట్ అవుతుందని అనుకోవాలా? ఇప్పుడు డెఫినెట్గా రావాలి, వాళ్ళల్లో ఒక మార్పు రావాలి. మనం ఈ టికెట్ సినిమాకి ఉంటే, ప్రజలకు ఉంటే, మన అభిమాన రూపంలో వస్తే వాళ్ళ వల్ల మనం ఎదిగాం అనే భావన వాళ్ళు రావాలి. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలనే ఆలోచన వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇవ్వటం, 2 రాష్ట్రాలకి 20,000 ఇవ్వటం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మొన్న చిరంజీవి గారు పక్కన ఉన్న రాష్ట్రానికి వయనాడు స్వయంగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి కూడా ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తాడు. మిగతా చిన్న చిన్న నటులే విశ్వక్సేన్ లాంటి వాళ్ళే 10 లక్షలు ఇచ్చారంటే ఇప్పుడు మిగతా వాళ్ళు డెఫినెట్గా ఇస్తారు. ఇచ్చే మనసు వాళ్ళకు ఉండాలి. పెట్టే వెంకయ్య నాయుడు గారు కూడా వైస్ ప్రెసిడెంట్ పెన్షన్గా ఆయన తీసుకునే పెన్షన్ నుంచి అటు ఒక 5 లక్షలు ఇటు ఒక 5 లక్షలు ఇచ్చారు. ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతున్నారని అనుకోవాలి. డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణలో నాన్ గెస్టెడ్ ఉద్యోగులు వాళ్ళు ఒక రోజు జీతం బేసిక్ శాలరీ 130 కోట్లు ఇచ్చారు. అవును, వాళ్ళు కూడా నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్, వాళ్ళు అంత పెద్ద మనసు చేసుకుని వచ్చారు కదా. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంప్లాయీస్ కూడా ఆ విధంగా రావాలి. మన ప్రజలు ఇబ్బంది పడ్డారే, తోటి ప్రజలు ఇబ్బందులు గురయ్యారే, వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారనే ఆలోచన గవర్నమెంట్ ఇలా ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు ఖచ్చితంగా మనం అభినందించాలి. డెఫినెట్గా సుమన్ టీవీ తరఫున, డెఫినెట్గా మీరైనా నేనైనా మనం అభినందించాలి. ఒక పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా చేయలేనులు డెఫినెట్గా నా వంతు నేను నా కోసం ఈ భూమి కోసం అనే ఆలోచన వాళ్ళు వచ్చి డెఫినెట్గా చేస్తే వాళ్ళు మళ్ళా రికవర్ అయ్యి జనజీవన సమంతలోకి వచ్చి మనతో పాటు వాళ్ళు ఏం తప్పు చేశారు. ఎందుకంటే అపారమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. కొంత ఖచ్చితంగా కొంత సమయం పట్టుంది వీళ్ళందరూ తీరుకోవడానికి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయం చేయలేదు, రాష్ట్రం అనేది పూర్తిగా సహాయం చేయలేదు. అటువంటిప్పుడు ఇటువంటి పరిస్థితులు ఆర్థిక స్థితివంతులు, సినీ రంగం కావచ్చు, క్రీడారంగం కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రికి తమ వంతుగా చేయాలి. ఆ కాలనీలు, మునిగిపోయిన కాలనీలు నిర్మించడంలో కూడా వాళ్ళు పేరు పెట్టుకోవచ్చు. చిరస్థాయికి వాళ్ళు పేరు ఉంటుంది కదా. పునర్నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయితే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది రెండు రాష్ట్రాల్లో ప్రకృతి విలయం చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి బాధిత వర్గాల ప్రజలు తీరుకోవాలంటే కూడా కొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వాల మీదే ఆధారపడితే సరిపడేటువంటి
వాతావరణం లేదు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా తరలి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గిరిజన గ్రామాలు గిరిజన గూడెల్ని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తే కనుక మరింత ప్రయోజనం జరుగుతుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక సినిమా రంగం నుంచి కొంతమంది ఇప్పటికే విరాళాలు ప్రకటించారు, మిగతా వారు కూడా అతి త్వరలోనే తమ వంతు సాయాన్ని అందించే విధంగా ముందడుగు వేయాలని పిలుపునిస్తున్నారు. ఏదేమైనా ఈ సమయంలో ఈ కష్టకాలంలో అండగా నిలిచిన వారందరికీ కూడా సుమన్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరికొంతమంది మానవత్వాన్ని చాటుకునే దశలో ముందుకొస్తారని ఆశిద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.